నమస్కారం, నేను మీ హేమాని. శ్రావణ మాసంలో స్త్రీలందరూ చాలా ఆనందంగా చేసుకునే పండుగ వరలక్ష్మి వ్రతం. దీన్ని ఎందుకు చేసుకుంటారో, దీని వెనుకున్న కథ ఏమిటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ సూత మహర్షి మిగతా మునీశ్వరులతో ఇలా చెప్తాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలిగి వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు, దాన్ని చెప్తాను, వినండి. ఒకరోజు కైలాసమున శివుడు తన సింహాసనంలో కూర్చుని ఉండగా పార్వతీదేవి తన దగ్గరకు వెళ్ళి, దేవా, లోకంలో స్త్రీలు ఎలాంటి వ్రతం చేస్తే సకల సౌభాగ్యములతో సుఖ సంతోషాలతో పురాత్ర పౌత్రాదులను కలిగి ఉంటారో అలాంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని అడగగా శివుడు ఇలా చెప్పాడు. దేవి, స్త్రీలకు సౌభాగ్యములు ఇచ్చే వ్రతం ఒకటి ఉంది, దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను. పార్వతీదేవి అప్పుడు అడుగుతుంది, నాదా, ఆ వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతని పూజించాలి, ఏ విధంగా చేయాలి, ఇంతకు ముందు దీన్ని ఎవరైనా చేశారా, ఆ వివరాలన్నీ నాకు చెప్పండి అని అడగగా అప్పుడు శివుడు పార్వతీదేవిని చూసి వరలక్ష్మి వ్రత విశేషాలన్నీ చెప్తాడు. పూర్వము మగధ దేశమున కుంటిదమున ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమద్దని ఒక బ్రాహ్మణి స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పువ్వులతో పతిదేవుణ్ణి కొలిచి ఆ తర్వాత అత్తమామలకి సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో మితంగా అని ప్రేతంగా మాట్లాడుతూ ఉండేది. గయానే కాకుండా ఇంత అనుకుగా ఉన్న ఆ మహాప్రతిభతిని చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహాయజ్ఞానికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవి. నీ నడవడికను చూసి నీ మీద అనుగ్రహం కలిగి నేను ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు నేను కోరిన వరాలన్నీ ఇస్తాను అలా ప్రత్యక్షమైన వరలక్ష్మీదేవిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి, ఓ మహాలక్ష్మి, నీ కటాక్షము కలిగితే జన్మ ధన్యులు అవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మ చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా మహాలక్ష్మి సంతోషించింది. కళలో నేను వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి అమ్మవారి శ్లోకం చదువుతుంది. ఆ తర్వాత మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనిపించలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తను కలగన్నదని. వెంటనే భర్తని అత్తమామలు లేపి విషయం చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది, దేవి అన్న ప్రకారం తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకి కూడా ఈ విషయం చెప్పింది. ఇరుగు పొరుగు వారు ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. వారు ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం నానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మి చెప్పిన రోజున చారుమతి మొదలకు స్త్రీలందరూ పూజలు ప్రారంభించారు. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి దేవి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ప్రదేశంలో గోమయామతో అలికారు. ఒక మండపం ఏర్పాటు చేశారు, దాని మీద ఆసనం వేశారు. ఆ ఆసనం పైన కొత్త బియ్యం పోసి మారుచిగురులు, మామిడాకులు, జమ్మి, రావి, నిమ్మ అలంకారాలతో కలశం ఏర్పాటు చేశారు. ఆ కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలుగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. 9 సూత్రాలు కలిగిన తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాల పిడిమంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా గల్లు గలుమని శబ్దం నిలబడింది. వెంటనే తమ కాళ్ళకి గజ్జలు, ఆభరణాలు కనిపించాయి. 2 ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం గురించి చెప్పేదేముంది. 3 ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీల ఇళ్ళని బంగారంతో నిండిపోయాయి. వాళ్ళకి రథములు, వాహనాలు ప్రసాదించబడ్డాయి. ఆ స్త్రీలు చారుమతిని కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి చారుమతికి గంధం, పుష్పం, అలంకారంతో పూజించి 12 కుడములు వారి ఇచ్చి వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు ప్రసాదంగా తీసుకున్నారు. దారిలో స్త్రీలందరూ చారుమతి యొక్క గొప్పతనాన్ని, వరలక్ష్మి అనుగ్రహాన్ని చెప్పుకుంటూ వెళ్ళారు. చారుమతికి వరలక్ష్మి ప్రత్యక్షమైన విధానాన్ని తలమటికి దాచుకోకుండా మిగతా స్త్రీలందరికీ చెప్పి తమకి కూడా ఎంతో సౌభాగ్యం కలుగు చేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తాము ఎంతో భాగ్యవంతులని ఎంతో మురిసిపోయారు. అప్పుడు నుండి క్రమం తప్పకుండా ఈ శ్రావణ మాసంలో పూజ చేస్తూ ధన, కనక, వస్తు, వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే, ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యాలు నెరవేరుతాయి.
సూత మహర్షి మిగిలిన మహర్షులతో విన్నారుగా చాలా మంది ఎదుటివారి మంచి ఎలా కోరిందో, ఎదుటివారి మంచి కోరుకుంటే అమ్మవారి ఇంకా ప్రశ్న రాలే, మీకు కోరుకుంటానే మీకు మంచి పని చేస్తుందని అన్నారు. వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. చూసారుగా వరలక్ష్మి వ్రత కథ విశేషాలు. మంచి విశేషాన్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి పండుగ వినకుండా మంచి కారణాల విశేషాలని చూపేందుకు సిద్ధంగా ఉన్నాము. ఎక్స్ మీడియా ద్వారా మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వచ్చే వీడియోలో మరొక పండుగ విశేషాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.